హలో ఫ్రెండ్స్, ఇనందెస్వి ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి యొక్క కథను గురించి, అలాగే ఉపవాసాన్ని ఏ విధంగా ఆచరించాలి దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పరమ పవిత్రమైన ఏకాదశిని వైకుంఠ ఏకాదశి పర్వదినంగా ప్రతి సంవత్సరం మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి నాడు జరుపుకుంటారు. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనధారి అయి 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక ఈ రోజుని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి నాడు పాలకడలలో శయనించి యోగ నిద్రలో గడిపి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేల్కొన్నాడు శ్రీ మహావిష్ణువు. దీని వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. రావణాసురుని బాధలకు తాళలేని దేవతలు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. అప్పుడు ఆయన ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున దేవతలందరితో వైకుంఠం చేరుకున్నాడు. వారంతా కలిసి శ్రీహరిని వేదముల సూక్తములతో పరిపరి విధాలు స్తుతించారు. దాంతో శ్రీహరి సంతుష్టుడై వారికి తన దర్శన భాగ్యం కలుగజేశాడు. వైకుంఠ ఏకాదశి వెనుక మరో పురాణగాథ కూడా ఉంది. మధుకైటబలను రాక్షసులను విష్ణు భగవానుడు సంహరించినప్పుడు వారు దివ్య రూపధారులై దివ్య జ్ఞానమును పొంది ఆ స్వామిని కొనియాడారు. బ్రహ్మాదులెవరైనా ఈ లోకం వంటి మందిరం నిర్మించి ఏకాదశి పండుగ చేసుకుని నీకు నమస్కరించి ఉత్తర ద్వార మార్గముని నిన్ను చేరుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగునట్లు వరమివ్వమని కోరారు. ఈ విధంగా ముక్కోటి దేవతల బాధలను నివారించినదవడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను భగవంతుని దర్శించుకుని పవిత్రమైన రోజు కావున భగవదవ లోకన దినముగాను ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి కొనియాడబడింది. ప్రతి మాసంలోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది, శుభకరమైనది. అందుకే వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా, హరివాసరముగా ఈరోజు కీర్తించబడుతుంది. ఈ రోజున సకల దేవతారాధ్యుడైన శ్రీమన్నారాయణుని పాదపద్మములను భక్తి శ్రద్ధలతో అర్చించిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుందట. అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసాన్ని ఏ విధంగా ఆచరించాలో ఇప్పుడు చూద్దాం. ఏకాదశి నాడు ప్రధానంగా ఉపవాస వ్రతం పాటించాలని పురాణాలు వెల్లడించాయి. ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఆనాడు ఉదయమే నిద్రలేచి కాలకృత్యాలు నిత్యకర్మలు పూర్తి చేసుకుని విష్ణు మందిరానికి వెళ్ళి తాను వ్రతమును ఆచరించుటకు నిర్ణయించుకున్నట్లు, ఈ వ్రతం నిర్విఘ్నంగా కొనసాగునట్లు చూడమని శ్రీహరిని ప్రార్థించవలెనట. ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ గడపవలను. ఆనాటి రాత్రి జాగరణ చేయవలను. ఈ సమయంలో శ్రీహరి ధ్యానం గాని పురాణ పఠనం గాని చేయవలను. అలాగే ఈ రోజున ఉత్తరద్వార దర్శనాన్ని ఆచరించాలి. వైకుంఠ ఏకాదశి నాడు ఆచరించాల్సిన పనుల్లో వైకుంఠ ద్వార దర్శనం ప్రధానమైనది. వైకుంఠ ఏకాదశి రోజు వైష్ణవ దేవాలయాల్లో ఉత్తరం వైపున ఉన్న ద్వారం తెరుస్తారు. ఈ ద్వారానికే వైకుంఠ ద్వారమని, ఉత్తర ద్వారమని పేరు. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామునే వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు నశిస్తాయని, మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఆల్వారులలో ఒకరైన నమ్మల్వారు ఈ దినమే పరమపదించినందువల్ల వైష్ణవులు దీనిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. అలాగే ఈ ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరించేవారు మరునాడు ఉదయం ద్వాదశి గడియలు ఉండగా నారాయణ్ణి పూజించి ఆయన దర్శనం చేసుకుని బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇచ్చి, లేదా అతిథిని ఇంటికి భోజనానికి పిలిచి ఆయనకు వడ్డించి తరువాత భోజనం చేయవలను. అంటే ఉపవాసం ఉండడం ఈనాటి ప్రధాన నియమం. అయితే సంతానం గలవారు ఏమీ తినకుండా ఉండకూడదు. సంతానహీనులు, విధవలు, సన్యాసులు మినహా మిగిలిన వారందరూ పండ్లు, పాలు వంటివి స్వీకరించవలను. భార్యాభర్తలు కలిసి ఈ వ్రతం చేయడం ఉత్తమం. ద్వాదశి నాడు అన్నదానం చేయడం వలన రెట్టింపు ఫలితాలు ఉంటాయని పద్మపురాణం వివరిస్తోంది. అంతేకాకుండా ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చేయకుండా భుజించేవారు మహాపాపములు పొందుతారని పురాణాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఉపవాసం చేయలేని వారికి వాయుపురాణం ప్రత్యామ్నాయాలను సూచించింది. ఉపవాసం చేయలేనప్పుడు వాయుభక్షణము, అదీ చేతకాని సమయంలో పంచగవ్యము అంటే పాలు, నీరు, నెయ్యి, నువ్వులు, పండ్లు తినవచ్చును. అది కూడా సాధ్యం కానప్పుడు ఉడకని పదార్థములు అలా కూడా ఉపవసించలేని వారు ఒక పొద్దు అంటే ఒక పూట ఆహారం స్వీకరించవచ్చని దీని అర్థం. ఈ విధంగా ఉపవాస వ్రతం పాటించడం వలన సూర్యచంద్ర ఘనములో చేసే దానం అశ్వమేధయాగం చేసిన ఫలితాల కంటే అధిక ఫలితం లభిస్తుందని పురాణాలు వివరించాయి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వైకుంఠ ద్వార దర్శనం గురించి, అలాగే ఉపవాస వ్రతాన్ని గురించి, అలాగే ఈ పురాణ కథను గురించి కూడా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.